వెల్కమ్. ఇప్పుడు వరకు మీరు వాచ్ చేశారు కదా 24/7 ఎంత చక్కని ఇంటర్వ్యూ చేశారు. ఆయన టఫ్ క్వశ్చన్స్ వేసిన మంచి ప్రశ్నలు అడిగారు. ఇలాంటి ఛానల్ని ఎంతైనా మీరు వాచ్ చేయాలి. ప్రశ్నలు అడగచ్చు, జవాబులు చెప్పాలి. నేను జవాబు చెప్పడానికి రెడీ. అయితే ప్రశ్నలు అడిగిన తర్వాత సూటిగా జవాబు చెప్పండి అంటాడు ఒకడు. సుత్తు కొట్టొద్దు అంటాడు, మళ్ళీ ఆలే సుత్తు కొడతారు ఇంకో ఛానల్ యాంకరు. అది తప్పు కదా. నన్నేమో ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు అడగచ్చు, రెస్పెక్ట్ లేకుండా. యూజ్లెస్ ఫెలోస్ని మాత్రం నేను అనకూడదు ప్రశ్నలు. అందుకనే సిగ్గుపడినట్టు కామెంట్స్ వచ్చాయి. జర్నలిజంకి రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు 24/7 ఎంత మంచి ప్రశ్నలు అడిగినా. ఇలాగా నిన్నొకడు మహాన్యూస్లో, ఆడు ఎంత మూర్ఖుడు, అంతకన్నా మూర్ఖుడు పుడతాడా పుట్టబోతాడా వాడు. ఆడు అంటాడు, ముందు పాలుగారు మీ పర్మిషన్ తీసుకుంటాము ఆవిడని పెట్టొచ్చా అంటాడు. ఆవిడ ఆవిడ వచ్చేసిందండి మన స్టూడియోకి అంటాడు. మరలా అదే ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆహ్వానించమని ఆవిడని అంటాడు. అంటే ఇంత దొంగ మాటలు ఆడొచ్చు ఎవరైనా, అబద్ధం మాటలు. కనుక మీరందరూ ఇప్పుడు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే, మోస్ట్ ఆఫ్ ద ఛానల్ ఓనర్స్ మనకు ఫర్గానే ఉన్నారు, నీతికి ఫర్గానే ఉన్నారు. ఎవరు ఎగనెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్తాడు, మనం బుద్ధి చెప్తాం. 2.5 నెలల్లో మన గవర్నమెంట్ సెంట్రల్లో ఫార్మ్ అవుతుంది, స్టేట్లో ఫార్మ్ అవుతుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఒకటి ఉంది. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోమని. ఆడు ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ అంటాడు, నేను ఒక వరల్డ్ లీడర్ని ఇష్టం వచ్చినట్టు వాగినప్పుడు, అంటే జర్నలిస్ట్ ఇప్పుడు అదే అన్నారు ఆయన. ఇప్పుడు జర్నలిస్ట్ గారు బయట, ఒక జర్నలిస్ట్ ఇష్టం వచ్చినట్టు వాగొచ్చా, సుత్తు కొట్టొద్దు, బక్వాస్, రకరకాల మాట్లాడతాడు మెంటలాడు. నేను మాత్రం ఒక జవాబు చెప్పకముందే పిచ్చి పిచ్చిగా వాగుతారు, తప్పది. ఆ ఛానల్ గురించి నేను చెప్పను, ఎందుకంటే ఎవరితో మనకి నెగిటివ్ ఎందుకు, ఎనిమిటి ఎందుకు. దేవుడు తగిన టైంలో వాళ్ళకి బుద్ధి చెప్తాడు. కంటిన్యూ, ఇష్టం వచ్చినట్టు. మీరు మాత్రం, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు అందరినీ క్షమించుకొని పోదాం. అబద్ధం ఆడిన వాళ్ళు కూడా క్షమిద్దాం. దేవుడు మనల్ని క్షమించమన్నాడు, మనం క్షమిద్దాం. అయితే తగిన బుద్ధి వాళ్ళకి చెప్పాలి అంటే మీరు వేలు వేలు మందిని చేర్పించాలి. నేను ఇప్పుడు ఈ నెలలోనే మీ నియోజకవర్గాలు రాబోతున్నాను, స్టార్ట్ అయ్యి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు, తెలంగాణ కూడా వస్తున్నాను. రేపే హైదరాబాద్ వస్తున్నాను. ఎవరైనా నన్ను కలవాలన్న వాళ్ళు వీలైతే రేపు ఈవినింగ్ మీరు హైదరాబాద్ ఆఫీస్కి రావచ్చు, యాస్పిరెంట్స్, క్యాండిడేట్స్ అమీర్పేట ఆఫీస్కి. మీరు మాత్రం చీకటైనా నేను ఇమీడియట్గా ఇప్పుడు AP 24/7 ఇంటర్వ్యూ మీరు చూసుంటారు. 2 గంటలు 7 to 9, ఎంత చక్కని మీటింగ్ అది, ఎంత చక్కని ఇంటర్వ్యూ. ప్రజాస్వామ్యంలో ఒకరినొకరం గౌరవం ఇచ్చుకోవాలి. పిచ్చి పిచ్చిగా మనం బిహేవ్ చేయకూడదు. మన ఇండియా, ఇది ఇండియా అండి. అంటే ఇండియా అంటే పిచ్చి పిచ్చి వేసాలి వేయడానిక. ఇండియా, ఇండియాలో గౌరవం ఉండదా, ఇండియాలో మర్యాద ఉండదా, ఇండియాలో చట్టం ఉండదా, ఇండియాలో మంచి జడ్జెస్ లేరా, ఇండియాలో మంచి లాయర్స్ లేరా. ఉన్నారు కాబట్టే మన ప్రజాస్వామ్యంలో ఇంకైనా ఇలా ఉంది ఇండియా. వీడు ఇప్పుడే కాల్ చేయాలా? మీరందరూ ప్రజాశాంతిపార్టీ.org చేరండి. 7834-976-976కి కాల్ చేయండి. ఆన్లైన్లో జాయిన్ అయిపోయి 100 మందిని చేర్పించండి. ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ. ఈరోజే రోజుకి 10 మందినైనా 100 మందినైనా చేర్పించండి. మీ ఊర్లో మీరే నాయకులు కండి. లేజినెస్ ఐడిల్ వర్క్ వద్దు. లేజినెస్ అయితే ఈ రాష్ట్రం బాగుపడదు. నిరుద్యోగులందరూ చేరిపోండి. చేరిపోయిన ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ప్రతి నెల అధికారంలో రాగానే 4 నెలలు ఇంప్లిమెంట్, అనేక పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాను.
అక్టోబర్ 2, 2019 ట్రంప్ గారిని తీసుకొస్తా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన 4 నెలల్లోనే గాంధీ జయంతికి హైదరాబాద్ తీసుకొస్తా, నన్ను ముఖ్యమంత్రిగా మీరు చూడాలి అంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే, 25 MPలు మనం గెలవాలి అంటే మీరు మీ పని చేయండి. నేను గొంతుకు పోయి రాత్రనక పగలనక తిరుగుతున్నా, కష్టపడుతున్నా, టెలివిజన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నా, 100,000 మందిని కలుస్తున్నా. ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరున్నారో మీ నియోజకవర్గంలో వాళ్ళు మీరు కలవండి. అరే బాబు, పాలు గారితోనే ఉంటేనే నువ్వు గెలిచేది అని మీరు వాళ్ళతో మాట్లాడండి. కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ చేర్పించండి. స్టేట్ కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్, మండల విలేజ్ కోఆర్డినేటర్స్ త్వరగా 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 చేరుపండి. ఎలా చేరాలి అంటారా, ప్రజాశాంతిపార్టీ.org చేరుపండి. అందరికీ చెప్పండి, 100 మందికి. ఎంత ఈజీ, వెబ్సైట్ ఉంది, చేరిపోవడమే. మీకు మేము ఎస్ఎంఎస్లు పెడతాం, ప్రతి నియోజకవర్గానికి గ్రూపులు పెడుతున్నాం, మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తాను. మీ నియోజకవర్గం వచ్చినప్పుడు మీరు 100 మందిని తీసుకొని వస్తారు. ప్రతి నియోజకవర్గం రావడానికి ప్లాన్లో ఉన్నాను. 175 రోజుకి 4 లెక్కను చేస్తే 50 రోజులు, ఇంకా 74 రోజులు ఉంది. 50 రోజుల్లో 200 సిటీలు వెళ్ళొచ్చు, లేదా 175 ఇంటూ అంతే 180 అనుకోండి. 45 రోజుల్లో రోజుకి 4, 45, 45, 90, 90, 180 వచ్చేస్తాను. 45 రోజుల్లో 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9, 9 నుంచి 10 బై రోడ్ వచ్చేస్తా. వీలుంటే హెలికాప్టర్లో వస్తా. ముందు జిల్లా మీటింగులు, తిరుపతి వారు రెడీ అవ్వండి. అందరూ యాస్పిరెంట్స్, ఎవరైనా మీటింగులు పెట్టాలంటే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. యాస్పిరెంట్స్ కడప, కర్నూలు, తిరుపతి, అనంతపూర్ ఇమీడియట్గా రెడీ అయిపోండి. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విజయవాడలో మార్చి 1లో మీటింగ్ పెడుతున్నాం. అందరూ కోఆర్డినేటర్స్ అందరూ రండి, లీడర్స్ అందరూ రండి, 100,000 మందిని తీసుకొని రండి. 10 రోజులు 11 రోజులు టైం ఉంది ఇంకా. ఇదే మంచి న్యూస్ మీకు. వెయిట్ చేయకండి. అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్ర, అన్ని గ్రామాల నుంచి కోఆర్డినేటర్గా చేరిన వారు మీ రెజమీ పట్టుకొని వచ్చేయండి. ఏంటిది, మీ రెజమీ పట్టుకొని, నిరుద్యోగులు మీ రెజమీ పట్టుకొని రండి. ఒక్కసారి రాలేరా, నన్ను అభిమానించిన వారందరూ రండి. ఎంత మంచి ఆపర్చునిటీ ఇది మీకు, మనం అందరం కలిసి పనిచేయడం. ప్లీజ్ డోంట్ బీ లేజీ. మీ సపోర్ట్ నాకు అవసరం, నా సపోర్ట్ మీకు అవసరం, మన సపోర్ట్ ప్రజలకు అవసరం. అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిద్దాం. సూపర్ గన, మీ పేరు పెట్టండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ నియోజకవర్గం చెప్పండి. రాజేష్, విజయానంద్ విజయ్, సరిక్ విజయ్, ఇమ్మీడియట్గా మీ పేరు చూసారు ఎలా పెట్టాడైనా, సరికి విజయ రాజు అలా పెట్టాలి. తర్వాత వెంటనే ఫోన్ నెంబర్ పెట్టాలి, తర్వాత నియోజకవర్గం పెట్టాలి. ఇలా మీరు ఈ వీడియోను పోస్ట్ చేయండి. అందరికీ ప్రతి ఒక్కరూ దీన్ని పోస్ట్ చేయండి. ఆ తర్వాత అనేక మందిని రీచ్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.